అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఆది కవి నన్నయ్య. యూనివర్సిటీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్ ఇమ్యూనాలజీ అండ్ మెడికల్ మైక్రోబయాలజీ. మనకి ఎగ్జామ్స్ 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్. సెక్షన్ ఏలో 25 మార్కులు ఉంటాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, 5 యూనిట్స్, 5 షార్ట్స్ కవర్ చేశారు. 6th, 7th, 8th ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు వాళ్ళకి నచ్చిన ఏవైనా 3 యూనిట్లు సెలెక్ట్ చేసుకొని 3 షార్ట్స్ ఇస్తారు అన్నట్టు. మొత్తం మనకి 8 షార్ట్స్ ఇస్తే 8కి 5 రాయాల్సింది ఉంటుంది. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ అన్నట్టు. 5 ఇంటూ 5 ఇస్తే 25 మార్క్స్. సెక్షన్ బి చూడండి, ఒక్కొక్క యూనిట్ నుంచి 2 లాంగ్స్ వస్తాయి. అంటే మనకి మొత్తం 10 క్వశ్చన్లు ఇస్తే 10కి 5 క్వశ్చన్లు రాయాల్సింది ఉంటుంది. 5 రాసిన తర్వాతనే మీకు ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి కదా, 9A 9B 2 వచ్చి ఉంటాయి కదా, అప్పుడు మీరు 2 రాయండి. అప్పుడు మీరు ఎక్కువగా రాశారని వాళ్ళు మార్క్స్ ఇంకా ఎక్కువగా ఇవ్వడానికైతే ట్రై చేస్తారు. దేనికైతే ఎక్కువగా మార్కులు వస్తున్నా అదే కన్సిడర్ చేస్తూ తక్కువ వచ్చిన మార్కులు అది ఇగ్నోర్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు ఏవైతే మంచిగా రాశారో అవే కన్సిడర్ అయితే చేస్తారు. ఒకసారి అయితే ప్రాక్టికల్ చూసేద్దాం. ప్రాక్టికల్లో మేజర్ ఎక్స్పెరిమెంట్ 20 మార్కులు, మైనర్ ఎక్స్పెరిమెంట్ 10 మార్కులు, ఐడెంటిఫికేషన్కి 10 మార్క్స్, వైవా వాయిస్కి 5 మార్క్స్, రికార్డ్కి 5 మార్క్స్, మొత్తం 50 మార్కులు. టైం మనకి 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్.